मूडे कृतम वालिदर की पेली जी आर्थिक स्थिरपड़ते पिछले मंच भविष्य इव्वचुअ भर्त विदेश संपादा अन्नी सैटाई भार्य को जाग्रत विदेश रेडे कष्ट प्रती ने भार्य को डबूल पंप मोदीपटा मध्य इंटी तिगचा कटे भार्य को ईदूर बाॉय फ्रेंड्स उ भर्त को तेजे कोप्त तो रगीा आ तरवा एम जी ये भार्य भर्तलना पिलक मंच जीवता अंदम कष्टर अदेसा भर्त को विदेश बागा ना भर्त इंत कष्टे अवा भार्य का पराई प्रेम को अलवा पड़े भर्त लेने आलोचन तो इधर काकूर बाॉय फ्रेंड्स मेटीन तीरा भर्त को विषय दिल्ली भर्त को अभी तेलिपोयानी भार्य को अर्थम व्लांसे కానీ అడ్డం తిరిగి ఇప్పుడు ఊచల లెక్కబడతోంది తమిళనాడు కన్యాకుమారి జిల్లాలోని నిత్రవిలై ప్రాంతానికి చెందిన జయశంకర్కు 3 ఏళ్ల కృతం సుజాత అనే మహిళతో పెళ్లి జరిగింది వివాహం జరిగిన తర్వాత జయశంకర్ సుజాతతో సంతోషంగా కాపురం చేశాడు ఏడాది పాటు బాగానే ఉన్నారు అయితే భర్త జయశంకర్ ఆర్థికంగా స్థిరపడాలంటే విదేశాలకు వెళ్ళాల్సిందే అని సుజాతకు చెప్పాడు అందుకే ఆమె మొదట్లో అంగీకరించలేదు కానీ మెల్లిగా యాక్సెప్ట్ చేసింది దీంతో 2 ఏళ్ల కృతం జయశంకర్ ఉద్యోగం చేయడానికి విదేశాలకు బయలుదేరాడు 2 సంవత్సరాల తర్వాత ఇంటికి రాగలను అప్పటి వరకు జాగృతగా ఉండమని భార్యకు చెప్పి బ్యాగ్ సర్దుకొని వెళ్ళాడు అక్కడ కష్టపడి సంపాదించి భార్యకు వేలల్లో డబ్బులు పంపాడు వాటిని పొదుపు చేయాలని భార్యకు చెప్పాడు భర్త అంతలా కష్టపడుతుంటే అతని గురించి ఆలోచించని సుజాత పరాయి ప్రేమ మోజులో పడింది ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 5 గురితో లవ్ స్టోరీ నడిపింది ఒకరికి తెలియకుండా ఒకరిని మేనేజ్ చేస్తూ వచ్చింది కట్ చేస్తే 2 ఏళ్లు కావడంతో భర్త తిరిగి ఇంటికి వచ్చాడు తన సొంతూరికి వెళ్ళాడు ఇరుగు పొరుగు వారు పలకరించడం ఆపేసి భార్య చేస్తున్న పనుల గురించి చెప్పారు అంతే జయశంకర్ బిత్తరపోయాడు మరోవైపు అప్పటి వరకు భర్త పంపించిన డబ్బులతో జల్సాలు చేస్తూ బాయ్ ఫ్రెండ్స్ కు ఆ డబ్బులు పంపిస్తున్న సుజాతకు భర్త జయశంకర్ ఎంట్రీతో గుండె ఆగినంత పడింది భర్తను వీలైనంత త్వరగా తిరిగి విదేశాలకు పంపాలని ప్లాన్ చేస్తుంది అందుకుగాను భర్త దగ్గరికి వెళ్లి అదే మాట చెప్పింది అప్పటికే కోపంతో ఊగిపోతున్న జయశంకర్ భార్య నడిపిస్తున్న లవ్ కహానిల్ని ఆమెకే వినిపించాడు అంతే సుజాత షాక్ అయింది అలాంటిదేం లేదండి అంటూ ముందుగా బుకాయించింది కానీ తర్వాత ఒప్పుకుంది ఇక అంతా తెలిసిపోయింది ముసుగులో గుద్దులాట ఎందుకు మీరు మళ్ళీ విదేశాలకు వెళ్ళిపోండి అని భర్తకు సలహా ఇచ్చింది కోపంతో ఊగిపోయాడు జయశంకర్ ఇకపై ఎక్కడికి వెళ్ళేదే లేదు ఇక్కడే ఉంటా అని చెప్పాడు దీంతో సుజాతకు తన బాయ్ ఫ్రెండ్స్ ను కలిసే వీలు లేకుండా పోయింది భర్తను చంపాలని ప్లాన్ చేసింది అతను పంపించిన డబ్బుతో బాయ్ ఫ్రెండ్స్ తో చిల్లవాలని డిసైడ్ అయ్యింది అందుకే భర్త పడుకున్నాక అర్ధరాత్రి సుజాత నిద్ర లేచి గ్యాస్ మీద నీళ్లు మరిగించింది అప్పటికే నిద్రపోతున్న భర్త మీద ఆ వేడి నీళ్లు పోసింది మర్యాదగా విదేశాలకు వెళ్ళు లేదంటే ఈసారి వేడి నీళ్లు కాదు వేడి నూనె పోస్తా అంటూ బెదిరించింది వేడి నీళ్లు మీద పడడంతో తీవ్ర గాయాలైన జయశంకర్ హాస్పిటల్ లో చేరి అతని భార్య మీద పోలీసుల కంప్లైంట్ చేశాడు దీంతో సుజాత పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు పట్టుకొని కటకటాల్లోకి నెట్టారు ఏ బంధనైనా నిలిపేది నమ్మకం అది లేనప్పుడు ఏ బంధనలో అయినా గొడవలు కామన్ భార్యపై నమ్మకం ప్రేమతో విదేశాలకు వెళ్ళాడు భర్త కానీ సుజాత మాత్రం భర్త వద్దు ప్రియుడే ముద్దు అన్నట్టుగా ప్రవర్తించింది ఇప్పుడు ఎవరూ లేని ఒంటరైంది మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ లో చెప్పండి